యువగలం మనగలం ప్రజాబలం ఈ మధ్యన జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే కంత్రి జగన్ గుర్తొస్తున్నాడు జగన్ కి ఎందుకు నేను కంత్రి జగన్ పిలుస్తున్నాను కూడా చెప్పాల్సిన అవసరం ఉంది జగన్కి ఈ కంత్రి జగన్ కి లక్ష కోట్ల ఆస్తులు ఉన్నాయి ఆయన వేసుకున్న చెప్పులు విలువ ఎంత తెలుసా లక్ష రూపాయలు ఆయన తాగే నీరు వాటర్ బాటిల్ విలువ ఎంత తెలుసా వెయ్యి రూపాయలు ఈయన ఈ కంత్రి జగన్ భారతదేశంలోనే అతి ధనిక ముఖ్యమంత్రి ఈ కంత్రి జగన్ ఈరోజు పేద ప్రజల గురించి మాయ మాటలు చెప్తుంటే అబద్ధాన్ని కూడా సిగ్గేస్తుంది ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో అతి ధనిక ముఖ్యమంత్రి కంత్రి జగన్ కి పేద ప్రజల మధ్యన యుద్ధం జరగబోతుంది ప్రజలందరూ ఆలోచించాల హైదరాబాద్ లోటస్ పాండ్ లో ఒక ప్యాలెస్ ఉంది తాడేపల్లిలో ఒక ప్యాలెస్ ఉంది బెంగళూరులో ఇరవై మూడు ఎకరాల్లో ఎలంకాలో ఒక ప్యాలెస్ ఉంది ఇడుపులపాయలో కూడా ఒక ప్యాలెస్ ఉంది ఇప్పుడు ఐకంగా వైజాగ్ లో కూడా ఒక ప్యాలెస్ కడతాడంట ఈ కంత్రి జగన్ కానీ గత నాలుగు సంవత్సరాలుగా పేదవాళ్ళు కనీసం ఐదు ఇల్లు కట్టని వ్యక్తి ఈ కంత్రి జగన్ ప్రజలందరూ ఆలోచించాలా ఈ కంత్రి జగన్ అంతా కన్నింగ్ ఐడియాస్ వస్తాయి గత ప్రభుత్వాలు చేసిన శంకుస్థాపనకి మళ్ళెల్లి ఈయన అక్కడనే శంకుస్థాపన చేస్తాడు మొన్న కడప ఉక్కు ఫ్యాక్టరీ మనం చూసాం రెండోసారి ఈయన కొబ్బరికాయ కొట్టేదానికి వెళ్ళాడు ముసలోడు కదా నడుమొంగలా పురోహితుని కొంచెం రాయ ఎత్తా బాబు అని చెప్పి రాయి మీను కొట్టాడు అది అయిపోయింది నిన్న కాక మొన్న విశాఖపట్నంకి వెళ్ళాడు బాబుగారు భోగాపురం ఎయిర్పోర్ట్కి శంకుస్థాపన చేస్తే ఈయన మళ్ళీ వెళ్ళి శంకుస్థాపన చేశాడు ఫోన్లే ఈయనకు ఒక వ్యసనం అనుకున్నాను నేను అక్కడికి వెళ్తే క్రికెట్కి వికెట్స్ ఉంటాయి కదా అలాంటిది ఒకటి తయారు చేశారు ఒక సెట్టింగ్ ఈయన ఉంగకుండా పైన టక్కన కొట్టాడు కొబ్బరికాయ తర్వాత నాకు అర్థమైంది గతంలో శంకుస్థాపన చేసిన దానికే మళ్ళీ శంకుస్థాపన చేస్తున్నాడు కనుక నడుము సహకరించట్లేదేమో ఈ కంత్రి జగన్ కి ఇదే కంత్రి జగన్ అపోజిషన్ లో ఉన్నప్పుడు భోగాపుర ఎయిర్పోర్ట్ దండగా భోగాపుర ఎయిర్పోర్ట్ కోసం రైతుల దగ్గర సేకరించిన భూమిని తిరిగి రైతులకు ఇస్తానని చెప్పాడు ఈ కంత్రి జగన్ కానీ ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి అయిన తర్వాత మాట తప్పాడు మణిమ తిప్పాడు ఈ కంత్రి జగన్ ఇంతే కాదు మనందరం ఒక్కసారి చూస్తే ఈ కంత్రి జగన్కి ఒక శాపం ఉంది ఆ శాపం ఏంటంటే ఈయన కనీసం ఒక పరిశ్రమ తీసుకురాలేడు విచిత్రం ఏంటంటే ఇప్పుడుందే వైఎస్ఆర్సీపీ పార్టీ అది కూడా ఆయన సొంత పార్టీ కాదు అది వేరే రిజిస్టర్ చేస్తే ఈయన రిబ్బన్ కటింగ్ చేశాడు దానికి